అందరికీ వందనం. నిజంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత ఏమవుతుంది అన్న ఒక ఆలోచన, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న ఒక ప్రశ్న అందరి మనసులోనూ మెదలాడుతున్నటువంటి సందర్భాన మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ ఈ సందేశం. తెలంగాణ జేఏసి ఏర్పడినాటి నుంచి ప్రజలతో నిలబడి ప్రజలతోనే కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో ఒక క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మనమందరం కూడా కలిసి సంఘటితంగా పనిచేస్తున్నాం. ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధిని సాధించే ఆలోచనతో మనం అనేక కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగానే మొన్న 22 నాడు ఫిబ్రవరి 22 నాడు నిరుద్యోగుల నిరసన ర్యాలీ మనం తలపెట్టినాం. దానికి అపురూపమైన స్పందన వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేకనే ప్రభుత్వం ఒక నిర్బంధానికి దిగిన సంగతి కూడా మనందరికీ పరిచయం ఉన్నటువంటి విషయమే. అయినా దాని గురించి ఒక మాట చెప్పుకోక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీని భగ్నం చేసే ఆలోచనతో ప్రభుత్వం 13,000 మందిని అరెస్ట్ చేసింది. అయినా మన గొంతులు మాత్రం నొక్కలేకపోయింది. మన ఆకాంక్షలు రెక్కలు కట్టుకుని ప్రపంచమంతా వ్యాపించడాన్ని కూడా ప్రభుత్వం ఆపలేకపోయింది. మనమందరం కలిసికట్టుగా మా చేతులు ఖాళీగా ఉన్నాయి, మాకు పని చూపించండి అని గట్టిగా నినదించగలిగినాం. విపరీతమైన నిర్బంధాల నడుమ ఎక్కడికక్కడ అర్ధరాత్రి పూట ఇళ్ల మీద పడి చాలా మందిని అరెస్ట్ చేసింది. 20, 21, 22, 23 రోజుల్లో కూడా ఈ అరెస్టుల పరంపర కొనసాగింది. చాలా మందిని ఇళ్లలో అరెస్ట్ చేస్తే మరి కొంతమంది ఇంకెక్కడో మిత్రుల దగ్గర తలదాచుకున్న అక్కడికి వెళ్లి వాళ్ళని వెతికి పట్టుకొచ్చారు. ఇంకా కొంతమందిని మార్గమధ్యంలో వర ఖమ్మంలోనైతే డాక్టర్ పాపారావు గారు ఆయన ఒక సర్జరీ పని మీద కోదాడ వెళ్తుండగా ఆపి అక్కడ ఆయన్ని దారిలో అరెస్ట్ చేసింది. ఇట్లా చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసింది. ఆ రోజు మేము చాలా మందిని, ఎందుకంటే పర్మిషన్ వస్తుంది అనే ఆలోచనతో ఇంట్లోనే ఉన్నాం. సాయంకాలం అయిన తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు ఒక 30 మందిని ఇంట్లోనే ఉన్నంతలో ఎక్కడికక్కడ స్థలం చూసుకొని ఆ రాత్రి నిద్రలో ఉన్న సమయాన 3:30 సమయంలో ఇంటి మీదకి వచ్చి తలుపును బద్దలు కొట్టి ఎక్కడున్న వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కనీసం చెప్పులు వేసుకొనియలేదు, బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. చేతుల్లో ఉన్న అరెస్ట్ చేయగానే చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లు కూడా గుంజుకున్నారు. దాదాపు అందరి అనుభవము ఇదే. మా ఇంట్లో కూడా ఆ రోజు అదే పద్ధతిలో జరిగింది. తెలంగాణ ఉద్యమము నడిచినన్ని రోజులు కూడా ఎన్నడూ జేఏసి పోలీసులు జేఏసి నాయకుల ఇళ్ల మీదకి రాలేదు. మా ఇంటి మీదకి అయితే ఎప్పుడూ వాళ్ళు రానియలేదు. మొట్టమొదటిసారి ఇంటి మీదకి రావటమే కాదు, తలుపులు కూడా బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. అయినప్పటికీ కూడా 22 నాడు ఎక్కడికక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారు. తెలంగాణ నినాదాన్ని వినిపించారు. ప్రభుత్వమే కంచెలు పెట్టి ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి మన నినాదాన్ని కూడా ప్రభుత్వమే ప్రచారం చేసింది. అద్భుతంగా ప్రపంచం అంతటికి ఈ నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఎత్తుకున్నటువంటి దాని డిమాండ్స్ అన్ని కూడా తెలిసిపోయినాయి. ఇవాళ ఇంత బలంగా మనం ఒక కార్యక్రమం చేయటం వల్లనే, ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ఒక అపురూపమైన స్పందన లభించటం వల్లనే, తెలంగాణ ప్రజలందరూ జరిగిన కార్యక్రమాన్ని చూసి సంతోషించి జేఏసి ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలోనే వర్తమాన పరిణామాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉన్న పాలకులకు ప్రశ్నించే గొంతులు ఉండటం ఇష్టం లేదు, మాట్లాడే వాళ్ళు ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా మౌనంగా ప్రేక్షకులలే జరిగింది చూస్తూ ఉండాలి. చేతనైతే చేసిన పనికి చప్పట్లు కొట్టవలసిందే తప్ప గాని ఎవరు ఎదురు తిరిగి మాట్లాడటానికి వీలే లేదు. ఇంకా వీలైతే పాదాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తే ఇంకా సంతోషిస్తారు. అంతేగాని ప్రశ్నించటం మాత్రం ఇష్టం లేదు. కానీ మనం నిలబడినం, అధికారాన్ని నిలదీసినం, ప్రశ్నించడం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపమని గట్టిగా అడిగినాం. అదే ఏలిన వారి వాళ్ళ మనల్ని సహించకపోవటానికి ఏకైక కారణం. మనం ఏమడిగినాం నిజానికి, మా అందరికీ ఉద్యోగాలు చూపించమని అడిగినాం. కొందరికి గవర్నమెంట్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయండి ఒక క్యాలెండర్ ప్రకారం అన్నాం. ప్రైవేట్లో రిజర్వేషన్లు కల్పించి భూమిపుత్రులకు అక్కడ అవకాశాలు కల్పించమన్నాం. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వమన్నాం.
అన్నిటికంటే మించి ఉద్యోగ అవకాశాలను విస్తృతపరచడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించమని అడిగిన ఈ డిమాండ్లకు పరిష్కారాన్ని చూపే బదులు ప్రశ్నించేవాడే ఉండకూడదన్న ఆలోచనతో మనందరి మీద దాడి చేసి అరెస్టు చేసి మనల్ని అణచాలని ప్రయత్నం చేసినా మన గొంతులు ఆగలేదు. మన నినాదాలు ప్రపంచం అంతటికి కూడా చేరుకున్నాయి. అది ఇవాళ వెళ్ళిన వారికి గిట్టని విషయం. అందుకనే ఒక కుట్రలతో జేఏసీనే లేదనిపించే ప్రయత్నం మరొకసారి చేసిండ్రు. గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఇట్లాంటి ప్రయత్నం ఒకసారి జరిగింది. ఇవాళ మళ్ళీ ఇది రెండవసారి. కానీ జేఏసీ అప్పుడు పడలేదు, కూలిపోలేదు. ఇప్పుడు కూడా జేఏసీ ఎట్లాంటి సమస్యలను కూడా ఎదుర్కోవటం లేదని, ఎట్లాంటి ఇబ్బందులు జేఏసీకి లేవని కూడా మీరందరూ గ్రహించాలి. మనమందరం యథావిధిగా సంఘటితంగా ఉన్నాం. యథావిధిగా మన కార్యక్రమాలు మనం కొనసాగించగలిగేటువంటి శక్తిలో స్థితిలో మనం ఉన్నామని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇది నిజంగా జేఏసీని లేకుండా చేసేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని కూడా మనం ఈ సందర్భంగా గ్రహించాలి. ఖచ్చితంగా మనం సంఘటితంగా నిలబడతాం. మన కార్యాచరణను మనం కొనసాగిస్తాం. కార్యాచరణను కొనసాగించటమే కాదు, ప్రజల గొంతును వినిపించడానికి నిరంతరం మనం కృషిని మనం ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ విస్తృతపరుచుకుంటాం కూడా. ఒక్కటి గమనించాలి, అంబేద్కర్ గారు అన్నట్టు ఎన్నికలకు ఎన్నికలకు నడమ ప్రజలు క్రియాశీలకంగా ఉంటేనే ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుంది. ఇవాళ మనం గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టే పాలకుల్లో కూడా కొంత ఉలిగిపాటు మనం చూస్తూనే ఉన్నాం, కొంత స్పందన మనం గమనిస్తూనే ఉన్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా మనం చెప్తున్న డిమాండ్ల పట్ల స్పందించని పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. ఇవాళ మనం ప్రత్యేకంగా గమనించాలి, ఇంతగా నిలదీయటం ఇష్టం లేదు కాబట్టి ఈ పరిణామాలు జరుగుతున్నాయనేది మనం గ్రహించాలి. ప్రజాస్వామికీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి పాలకుల్లో ఈ రకమైన అసహనం కనబడుతుందనేది మనం గ్రహించాలి. మనం ఎన్ని ఆంక్షలు ఎదురైనా గట్టిగా నిలబడి ప్రజల తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి పాలకుల్లో ఆగ్రహాన్ని కారణం అని చెప్పి మనం గ్రహించాలి. వాళ్ళు ఇవాళ జేఏసీనే లేకుంటే బాగుండని అనుకుంటున్నారు. వెనుకటికి ఓ మాట ఉండేది, ఖాళీలోని దుమ్ము కళ్ళల్లో పడి ఆవేదన కలిగి ఒక బాధకు గురి చేసినట్టుగానే ఇవాళ పడి ఉంటారనుకున్నటువంటి ప్రజలు నిలబడి ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించటమే పాలకులకు ఇష్టం లేదనేది గ్రహించాలి. అందుకే ఈ దాడి, ఈ దాడి అనేక రూపాల్లో కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు ఇది కొత్త విషయమేం కాదు, తెలంగాణ జేఏసీకి కూడా ఇది కొత్త విషయమేం కాదు. ఇట్లా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఇన్నింటి నడుమ ఆంక్షల నడుమ మనం తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. ఖచ్చితంగా ఇవాళ నిలబడతాం. తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వారి పురోభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలందరికీ ఒక మేలు జరగాలనేటువంటి ఆలోచనతో మన పనిని మనం ఖచ్చితంగా కొనసాగిస్తాం. సామాజిక న్యాయం సాధించేదాకా తెలంగాణ జేఏసీ నిద్రపోదు. సామాజిక న్యాయం సాధించేదాకా తెలంగాణ జేఏసీ కృషి కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ మీరు ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పండి, మేము ఐక్యంగానే ఉన్నాం, మా కృషి ఆగిపోదు, మా ప్రయాణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది అన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పండి. జేఏసీని సంఘటితంగా నిలబెట్టుకుందాం. తెలంగాణ ప్రజాస్వామికీకరణ కోసం, సామాజిక న్యాయం కోసం మన కార్యకలాపాలను యథావిధిగా మనం కొనసాగిద్దాం. జై తెలంగాణ. జై జై తెలంగాణ.